హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్రిక్షన్ ఈ ఫ్రిక్షన్ అంటే ఏంటి అండ్ దాని యొక్క టైప్స్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సో ఇది రెగ్యులర్గా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఇంజనీరింగ్ మెకానిక్స్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్ బేసిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ సో ఇలా ప్రతి దాంట్లో కూడా ఈ ఫ్రిక్షన్ అనే ఒక టాపిక్ వస్తుంది సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దాని యొక్క డెఫినేషన్ టైప్స్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దానికంటే ముందు మన ఛానల్లో థౌజండ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ ఎస్ సేఫ్టీ వీడియోస్ అవన్నీ కూడా చూడండి అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము సో ఈరోజు మన టాపిక్ చూద్దాం ఫ్రిక్షన్ అంటే ఏంటి ఓకే ఓకే సో ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఒక రియల్ ఎగ్జాంపుల్ ఫ్రిక్షన్కి ఓకే మనం రోడ్డు మీద కానీ లేకపోతే ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మనం వాకింగ్ చేసినప్పుడైనా సరే మన కాల్కి లెగ్కి అండ్ గ్రౌండ్కి మధ్యలో ఫ్రిక్షన్ అనేది లేకపోతే ఏమవుతుంది మనం జారిపోతాము ఓకే సో అసలు ఆ రెండింటి మధ్య ఫ్రిక్షన్ అంటే ఏంటి అది ఎలా ఉంటుంది రెండు పార్ట్స్ మధ్య ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఓకే సో ఫ్రెక్షన్ టాపిక్ అనేది మనం క్లియర్గా తెలుసుకుంటే మిగతావి మనం ఈజీగా నేర్చుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మనం ఫ్రిక్షన్ యొక్క డెఫినేషన్ చూద్దాం ఓకే ఫ్రిక్షన్ ఈజ్ ద ఫోర్స్ రెసిస్టెన్స్ ది రిలేటివ్ మోషన్ ఆఫ్ సాలిడ్ సర్ఫేస్ ఫ్లూయిడ్ లేయర్స్ అండ్ మెటీరియల్ ఎలిమెంట్స్ స్లైడింగ్ ఎగెన్స్ట్ ఈచ్ అదర్ ఓకే అంటే ఫ్రిక్షన్ అనేది ఏంటి అంటే ఒక రెసిస్టింగ్ ఫోర్స్ అంటే ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు ఒక వ్యక్తి ఓకే ఒక ఆబ్జెక్ట్ని పుష్ చేస్తున్నారు ఒక వెయిట్ని పుష్ చేస్తున్నారు పుష్ చేస్తున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఒక గ్రౌండ్ మీద ఉంది ఓకే సో ఈ గ్రౌండ్ మీద ఉన్నప్పుడు ఈ ఫ్లోర్కి అండ్ ఈ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్కి మధ్య సమ్ ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి అంటే ఈ బాడీ అనేది ఎలా వెళ్తూ ఉంటుంది మనం ఎలా పుష్ చేస్తున్నాము కానీ గ్రౌండ్ మీద ఉన్న అది ఏం చేస్తుంది అంటే ఆ రెండింటికి మధ్య ఉన్న కాంటాక్ట్ సర్ఫేస్ ఈ బాడీ ఇలా మూవ్ అవ్వకుండా ఒక రెసిస్టింగ్ ఫోర్స్ అనేది అది జనరేట్ చేస్తుంది దాన్నే మనం ఫ్రిక్షన్ అని పిలుస్తున్నాము ఓకే సో ఇక్కడ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా ఫ్రిక్షన్ ఫోర్స్ జనరేట్ చేస్తుంది ఓకే ఫ్రిక్షన్ ఈజ్ ద ఫోర్స్ రెసిస్టింగ్ ది రిలేటివ్ మోషన్ సో ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది ఆ రిలేటివ్ మోషన్ ఆ బాడీ యొక్క రిలేటివ్ మోషన్ని రెసిస్ట్ చేస్తుంది వెళ్లకుండా ఆపుతుంది ఆఫ్ ఏ సర్ఫేసెస్ అవి సాలిడ్ సర్ఫేసెస్ కానీ ఫ్లూయిడ్ లేయర్స్ కానీ లేదా మెటీరియల్ ఎలిమెంట్స్ ఏవైనా సరే స్లైడింగ్ అవుతున్నా రోలింగ్ అవుతున్నా ఏదైనా సరే రెండు మెటీరియల్ స్లైడింగ్ అవుతున్నా రోలింగ్ అవుతున్నా వాటి యొక్క రిలేటివ్ మోషన్ని రెసిస్ట్ చేసేదే ఫ్రిక్షన్ ఫోర్స్ ఓకే సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక వ్యక్తి ఒక ఆబ్జెక్ట్ని పుష్ చేస్తూ ఉన్నారు సో అది మూవ్ అవుతుంది కానీ ఇక్కడ ఏమవుతుంది ఆ గ్రౌండ్లో దాని యొక్క రిలేటివ్ మోషన్ని ఆ ఫోర్స్ ఆపుతుంది ఆ ఫోర్స్ ఏంటి ఫ్రిక్షన్ ఎందుకు ఇంతలా మనం చెప్పుకుంటున్నాము అంటే ఈ డెఫినేషన్ని మనకు క్లియర్ కట్గా అర్థమైతేనే తర్వాత మనం మనం క్లియర్ కట్గా మిగతా ప్రాబ్లమ్స్ అనేవి చేయడానికి వీలవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు సర్ఫేసుల మధ్య స్మూత్గా ఉంది ఓకే రెండు కూడా చాలా పర్ఫెక్ట్గా ఫైన్గా ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే సపోజ్ మనం ఇందాక అనుకున్నాం కదా ఒక మనం వాకింగ్ చేసినప్పుడు లేదా ఇంటి దగ్గర ఫ్లోరు చాలా స్మూత్గా ఉన్నప్పుడు జారి పడిపోతూ ఉంటారు ఎందుకు అంటే మెయిన్గా అక్కడ ఫ్రిక్షన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది ఓకే అదే ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు సర్ఫేసుల మధ్య మనకి ఇక్కడ చూసినట్లయితే దాని యొక్క సర్ఫేస్ రఫ్నెస్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు ఓకే సో జనరల్గా అయితే ఈ వరల్డ్లో కానీ విశ్వంలో కానీ వీటి యొక్క సర్ఫేస్ రఫ్నెస్ జీరో అనేది ఎక్కడా ఉండదు దేనికి ఉండదు ఏదో చాలా మైన తప్ప ప్రతి ఒక్కదానికి సమ్ సర్ఫేస్ రఫ్నెస్ ఉంటుంది ఓకే అందుకే రెండు పార్ట్స్ మధ్య గ్యారంటీగా అక్కడ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంటి ఫ్రిక్షన్ అనేది మనం తెలుసుకున్నాం ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ ఇస్ ద ఫోర్స్ రెసిస్టింగ్ ది రిలేటివ్ మోషన్ బిట్వీన్ టూ పార్ట్స్ లేదా టూ స్లైడింగ్ ఆబ్జెక్ట్స్ అది సాలిడ్ అయినా ఉండొచ్చు లిక్విడ్ అయినా ఉండొచ్చు ఓకే సో ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రిక్షన్ అని పిలిసాం ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్లో మెయిన్గా మనకి త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి సాలిడ్ ఆర్ డ్రై ఫ్రిక్షన్ ఓకే దానిలోనే మళ్ళీ మనకి స్లైడింగ్ ఫ్రిక్షన్ రోలింగ్ ఫ్రిక్షన్ సో త్రీ టైప్స్ ఏంటి సాలిడ్ ఆర్ డ్రై ఫ్రిక్షన్ రెండోది మనకి విస్కస్ ఫ్రిక్షన్ ఆర్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ మూడోది నాన్ విస్కస్ ఫ్రిక్షన్ సో త్రీ టైప్స్ మనకి తెలిసాయి కదా ఇప్పుడు మనం ఫస్ట్ది తెలుసుకుందాం సాలిడ్ ఆర్ డ్రై ఫ్రిక్షన్ అంటే మనం జనరల్గా ఒక ఆబ్జెక్ట్ని ఒక గ్రౌండ్ మీద నుంచి మూవ్ చేస్తున్నప్పుడు ఓకే ఆ రెండింటి మధ్య ఎటువంటి మీడియం లేనప్పుడు అంటే ఆయిల్ కానీ లేకపోతే గ్రీస్ కానీ ఏది లేనప్పుడు జనరల్గా మనం అలా స్లైడింగ్ చేస్తున్నప్పుడు లేదా రోలింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ఫ్రిక్షన్ని మనం ఏమంటున్నాము సాలిడ్ ఆర్ డ్రై ఫ్రిక్షన్ అంటున్నాం ఓకే ద ఫ్రిక్షన్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది సర్ఫీసెస్ క్లీన్ అండ్ డ్రై ఓకే సో ఏదైతే ఉందో ఆ రెండిట్ల మధ్య ఆ రెండిట్ల మధ్య ఏదైతే ఉందో దాన్ని మనం క్లీన్గా ఉంటుంది అండ్ డ్రైగా ఉంటుంది ఓకే దాన్ని మనం సాలిడ్ ఆర్ డ్రై ఫ్రిక్షన్ అంటున్నాం ఇక్కడ మీరు చూసినట్లయితే సో రెండిట్ల మధ్య మనం ఇలా చూసినట్లయితే ఇలా ఉంటుందన్నమాట సర్ఫేస్ రఫ్నెస్ ఈ రెండింటి మధ్య ఎటువంటి మీడియం కూడా లేదు ఓకే ఇప్పుడు సాలిడ్ ఆర్ డ్రై ఫ్రిక్షన్కి మెయిన్గా టూ టైప్స్ ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ది ఏంటి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది స్లైడింగ్ ఫ్రిక్షన్ ఓకే స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం గ్రౌండ్ మీద స్లైడ్ చేస్తున్నాము పుష్ కానీ లేదా పుల్ కానీ చేస్తే దాన్ని మనం స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటున్నాం ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు ఓకే అదే రోలింగ్ ఫ్రిక్షన్ అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక రోలింగ్ ఎలిమెంట్ మనం ఏం చేస్తున్నాము ఆ గ్రౌండ్ మీద మనం రోల్ చేస్తున్నాము ఓకే దాన్ని మనం రోలింగ్ ఫ్రిక్షన్ అంటున్నాం సో ఈ రెండిట్లో కూడా మనకి ఈ రెండు ఎలిమెంట్లు అంటే గ్రౌండ్కి లేదా ఆ ఆబ్జెక్ట్ ఏదైతే రోల్ చేస్తున్నామో లేదా స్లైడ్ చేస్తున్నామో ఆ రెండింటికి మధ్య ఎటువంటి మీడియం లేదు అది డ్రైగా ఉంది అందుకోసమే మనం సాలిడ్ ఆర్ డ్రై ఫ్రిక్షన్ అని పిలుస్తున్నాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫ్రెక్షన్కి వెళ్దాం ఓకే సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఫ్రెక్షన్లో సెకండ్ది అదేంటి విస్కస్ ఫ్రిక్షన్ గురించి తెలుసుకుందాం విస్కస్ ఫ్రిక్షన్ ఆర్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి సో ప్రీవియస్గా మనం డ్రై ఫ్రిక్షన్లో తెలుసుకున్నప్పుడు రెండు ఆబ్జెక్టుల మధ్య లేదా రెండు ఎలిమెంట్ల మధ్య డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది ఓకే సో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది ఆర్ రెండు కాంటాక్ట్ల మధ్య అంటే రెండు ఆబ్జెక్ట్ల మధ్య డ్రైగా ఉంది ఎటువంటి మీడియం కూడా లేదు సో అందుకోసమే దాన్ని మనం డ్రై ఫ్రిక్షన్ అన కానీ ఈ విస్కస్ ఆర్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్లో ఏమవుతుందంటే ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్ల మధ్య లేదా బాడీస్ మధ్య మనం ఒక థిక్ లేయర్ ఆఫ్ ఆయిల్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో ఎప్పుడైతే ఈ రెండిట్ల మధ్య ఆయిల్ అనేది ప్రొవైడ్ చేసామో అప్పుడు ఏమవుతుంది ఈ సర్ఫేస్ ఈ సర్ఫేస్ కూడా మనకి సెపరేట్ అవుతుంది బై మీన్స్ ఆఫ్ మధ్యలో ఆయిల్ లేయర్ ఉంది సో ఎప్పుడైతే ఆయిల్ లేయర్ ఉందో దీని యొక్క ఫ్రిక్షను అండ్ దీని యొక్క ఫ్రిక్షన్ ఏమవుతుందంటే ఆయిల్ మీద పడుతుంది అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు సో ఆయిల్ అనేది సెపరేట్ చేసి మనకు అక్కడ ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది ఓకే సో ఆ ఆయిల్ మనం ఆ మధ్యలో ఆ రెండు కాంటాక్ట్ రెండు సర్ఫేస్ల మధ్య ప్రొవైడ్ చేసి చేయడాన్ని విస్కస్ ఆర్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అని పిలుస్తున్నాము ఓకే ఇఫ్ థిక్ లేయర్ ఆఫ్ ఆయిల్ ఆర్ లూబ్రికెంట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ ది టూ సర్ఫేసెస్ దాన్ని మనం విస్కస్ ఆర్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటున్నాం ఓకే సో ఇది దాని యొక్క డిస్క్రిప్షన్ ఒకసారి మీరు చదివితే సరిపోతుంది సో ఇక్కడ చూసారు కదా రెండు ఎలిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఒక థిక్ లేయర్ ఆఫ్ ఆయిల్ లేదా మనం ఫ్లూయిడ్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనం ఏంటి అంటే ఆ ఫ్రిక్షన్ని తగ్గిస్తూ ఉన్నాం డైరెక్ట్ కాంటాక్ట్ అనే ఇది తగ్గుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ టైప్ ఏంటి అంటే నాన్ విస్కస్ ఆర్ గ్రీజీ ఫిక్షన్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రిక్షన్ అంటే తెలుసుకున్నాం డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది సో ఎటువంటి మీడియం మధ్యలో ఉండదు సెకండ్ది ఏంటి విస్కస్ ఫ్రిక్షన్ సో విస్కస్ ఫ్రిక్షన్ అంటే ఏమనుకున్నాము ఒక థిక్ లేయర్ ఆఫ్ ఆయిల్ని రెండు సర్ఫేసెస్ల మధ్య మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఓకే మరి ఇప్పుడు నాన్ విస్కస్ ఆర్ గ్రీజీ ఫ్రిక్షన్ అంటే ఆ రెండు సర్ఫేసెస్లో ఏవైతే ఉన్నాయో వాటి మధ్య మనం ఒక గ్రీజ్ లేదా గ్రీజ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ని అంటే లిక్విడ్ కాకుండా రెండు కలుపు ఉన్న సెమీ సాలిడ్ అంటాం దాన్ని సెమీ సాలిడ్ అనొచ్చు సో అలాంటి ఒక మీడియంని ఆ రెండిట్ల మధ్య మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఓకే అప్పుడు వచ్చే ఫ్రిక్షన్ని మనం నాన్ విస్కస్ ఆర్ గ్రీజీ ఫ్రిక్షన్ అంటున్నాం సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు ఎలిమెంట్ల మధ్య రెండు గేర్ ఎలిమెంట్ల మధ్య మనం ఒక గ్రీజ్ అనేది అప్లై చేసుకున్నాం ఓకే ఇది కూడా రెండిట్లని సెపరేట్ చేస్తుంది కానీ అక్కడ ఏమవుతుంది అంటే అక్కడొచ్చే ఫ్రిక్షన్ ఇది లిమిటింగ్ చేస్తుంది ద థిన్ లేయర్ ఆఫ్ ఎన్ ఆయిల్ ఆర్ లూబ్రికెంట్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ ది టూ సర్ఫేసెస్ ప్రివెంట్ ది మెటల్ టు కాంటాక్ట్ అండ్ రెడ్యూస్ ది ఫ్రిక్షన్ సో ఇక్కడ ఏమవుతుంది ఒక థిన్ లేయర్ సో మనం ఆయిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు థిక్ లేయర్ పెట్టుకున్నాం కానీ ఇక్కడ థిన్ లేయర్ ఎందుకోసం అంటే ఈ రెండిట్ల మధ్య ఈ రెండు ఎలిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్ల మధ్య మనకి ఆ ఫ్రిక్షన్ అనేది రిడ్యూస్ చేసుకోవడానికి మనం అది అప్లై చేస్తున్నాము సో జనరల్గా మనం ఇవి గ్రీస్ కానీ లేదా బౌండరీ ఫ్రిక్షన్ అని కానీ లేదా బౌండరీ కొన్ని ఆయిల్స్ ఉంటాయి సో అలాంటివన్నీ తిన్ లేయర్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే దాన్ని మనం నాన్ విస్కస్ ఆర్ గ్రీజీ ఫ్రిక్షన్ అంటున్నాం సో ఇది బేసికల్గా ఫ్రిక్షన్ అంటే ఏంటి ఓకే టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఏంటి వాటి యొక్క యూజెస్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం సో నెక్స్ట్ వీడియోలో ఫ్రిక్షన్ గురించి ఇంకాస్త డీటెయిల్గా మనం తెలుసుకుందాం సో మన ఛానల్లో ఉన్న థౌజండ్ ప్లస్ వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి సో అవన్నీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్